వరకు మొత్తం హైకోర్టు ఏ రాకుంటే అదే ఎవరిని కావాలంటే వారిని జడ్జి నియమించుకునే పద్ధతికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అది పోవడంతో ఇక వాళ్ళ వారినే ఇప్పుడు హైకోర్టులో మనకు దాదాపుగా ఇప్పటి వరకు 1956 నుంచి ఇప్పటి వరకు 186 మంది జడ్జిలు ఉంటే 47 మంది మాత్రమే తెలంగాణ నుంచి హైకోర్టు జడ్జిలు అయ్యారు. అంటే ఎంత అన్యాయం జరిగింది మనకు చూడండి. ఒకవేళ ఇప్పుడు మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించకపోతే, రాష్ట్ర హైకోర్టు ఏర్పడకపోతే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని కూడా మొత్తం వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని వారు అరాచకాలు సృష్టించే పరిస్థితి ఉంది. కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా అందరం వ్యతిరేకించాలి. ఇప్పుడు మిత్రులు మన తెలంగాణ ముస్లిం ఫోరం అడ్వకేట్స్ ప్రెసిడెంట్ గారు వై రామ్మర్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశం క్రింద విజ్ఞప్తి చేస్తున్నారు. सबसे पहले टीपीएफ का शुक्रगुजार हूं जिन्होंने मुझे यहां पर बुलाया है, और मैं सबसे पहले मेरे दिल की गहराइयों से हमारे गौर साहब का हार्दिक